Hi friends, this is Suresh. Welcome to VSTech. Friends, this video lo topic chala interesting ga untundi. So end varaku chudandi. Ek late lekunda video lekku vellipodam. Babu ready babu. Hard camera. Action. Friends, ee video lo moodo prapancha yuddham jarigithe ee desham gelustundi. Alage ee deshalu teams ga mari varunu continue chestayi. యుద్ధంలో ఏ దేశాలు మెయిన్ రోల్ లీడ్ చేస్తాయి, యుద్ధం తర్వాత విన్నర్స్గా నిలిచే దేశాలు ఏవి అనే విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియోను చూస్తుంటే మీకు షాక్లు, జలక్లు, ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, ఆబు, ప్రతి సీను క్లైమాక్స్లా ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేసి మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో వస్తాయి. అయితే మూడో ప్రపంచ యుద్ధం గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్స్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. మనలో చాలామందికి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ గురించి తెలిసే ఉంటుంది. ఆ యుద్ధాల వల్ల జరిగిన వినాశనం గురించి కూడా తెలిసే ఉంటుంది. 1914 జూలైలో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం 1918 నవంబర్లో ముగిసింది. అంటే 4 సంవత్సరాల 3 నెలల పాటు ఈ యుద్ధం కొనసాగింది. ఈ వార్లో సుమారుగా 180,000 మంది వరకు చనిపోయారు. యుద్ధంలో పాల్గొన్న అనేక దేశాలు యుద్ధం తర్వాత తినడానికి సరైన తిండి కూడా లేక అల్లాడిపోయాయి. ఇక 1939 సెప్టెంబర్లో సెకండ్ వరల్డ్ వార్ మొదలైంది. ఈ యుద్ధం 6 ఏళ్ల పాటు సాగి 1945లో ముగిసింది. ఈ వారిలో ఏకంగా 7,50,000 మంది చనిపోయారు. దీన్ని బట్టి యుద్ధాల వల్ల ఇరువైపుల నష్టం తప్ప లాభాలు ఏమి ఉండవు అని మనకు అర్థమవుతుంది. ఓడినవాడు అక్కడే ఏడిస్తే గెలిచిన వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడంట. అప్పట్లో వారిలో పాల్గొన్న దేశాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు? దీన్ని నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను. అసలు యుద్ధం ఎవరి వల్ల స్టార్ట్ అవుతుందనే విషయం పక్కన పెడితే యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు చూద్దాం. వీడియో చివరిలో మీకు మైండ్ పోయే ఆన్సర్ తెలుస్తుంది, చివరి వరకు చూడండి. ప్రెజెంట్ డేస్లో థర్డ్ వరల్డ్ వార్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది అణుబాంబులు. ఇప్పటికే చాలా దేశాల దగ్గర హై అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇవి ఒకప్పుడు అమెరికా జపాన్పై వేసిన అణుబాంబుల కంటే 1000 రెట్లు పవర్ఫుల్గా ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు యుద్ధం వస్తే దాంట్లో మెయిన్గా 9 కంట్రీస్ కీ రోల్ లీడ్ చేస్తాయి. మీరు చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు తప్ప నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే పక్కన చూపిస్తున్న విధంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అలాగే మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అవి అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, నార్త్ కొరియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్. ప్రెజెంట్ ఈ కంట్రీస్ అన్నింటి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మొత్తం 9 దేశాల దగ్గర కలిపి 13,900 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వీటిలో 90% అమెరికా, రష్యాల దగ్గరే ఉన్నాయి. అమెరికా దగ్గర 6,185 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండగా రష్యా దగ్గర 6,500 వరకు ఉన్నాయి. చాలా ఏళ్ల నుండి అమెరికా రష్యాలకు అసలు పడదు. ఈ 2 దేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంటుంది. రష్యా సోవియట్ యూనియన్ ముక్కల చక్కల అయిన తర్వాత అమెరికా అగ్రదేశంగా మారిపోయింది. ప్రజెంట్ చైనాతో కూడా అమెరికాకు లొల్లి నడుస్తుంది. దీనికి తోడు చైనా, రష్యాలు 2 కమ్యూనిస్ట్ భావజాలంతో నడిచే దేశాలు కావడంతో వీటి మధ్య ఎప్పటి నుండో మంచి సంబంధాలు ఉన్నాయి. సో చైనా వెళ్ళి రష్యా టీంలో చేరుతుంది. చైనా దగ్గర 320 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. దీంతో అమెరికా కంటే రష్యా టీం దగ్గర ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికా వరల్డ్ స్ట్రాంగెస్ట్ మిలిటరీ అయినప్పటికీ చైనా, రష్యా కలిసి వస్తే అమెరికా చిత్తుచిత్తు అయిపోతుంది. వీళ్ళకి తోడు నార్త్ కొరియా, పాకిస్తాన్ కూడా రష్యా టీంలో జాయిన్ అవుతాయి. దీంతో రష్యా టీం మరింత శక్తివంతంగా మారుతుంది. అయితే అమెరికా అంత తెలివి తక్కువగా ఒక్కటే యుద్ధం చేయదు. నార్త్ కొరియా రష్యా టీంలో ఉంది కాబట్టి సౌత్ కొరియా ఖచ్చితంగా అమెరికా టీంలోకి వస్తుంది. యూకే, ఇజ్రాయెల్, కెనడాతో పాటు యూరోప్లోని చాలా కంట్రీస్ అమెరికా టీంలోనే జాయిన్ అవుతాయి. ఇక మన ఇండియా విషయానికి వస్తే మ్యాక్సిమం యుద్ధానికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తుంది. మన పైకి ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే డిఫెండ్ చేయడానికి రెడీగా ఉంటుంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక టీంలో జాయిన్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తే పాకిస్తాన్ రష్యా టీంలో ఉంది కాబట్టి ఇండియా అమెరికా టీంలో చేరే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఇప్పుడు 2 టీముల దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ సమానంగా ఉన్నాయి. ఒకసారి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే రష్యా తలుచుకుంటే అరగంటలోపే అమెరికాని నాశనం చేయగలదని. సో ఇప్పుడు ఈ 2 టీమ్స్లో ఏ టీం గెలుస్తుందో చూద్దాం. ఇద్దరి దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి కాబట్టి ముందు ఎవరు బటన్ నొక్కితే వారు గెలుస్తారా అంటే అది రాంగ్. న్యూక్లియర్ బాంబ్స్ను కూడా డైవర్ట్ చేసే టెక్నాలజీ కొన్ని దేశాల దగ్గర ఉంది. 1వ ప్రపంచ యుద్ధంలో 180,000 మంది, 2వ ప్రపంచ యుద్ధంలో 7.5 కోట్ల మంది చనిపోయారు. మరి ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వల్ల ఎంతమంది చనిపోతారు? సెకండ్ వరల్డ్ వార్లో హీరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు వేసి 70 ఏళ్ళు అవుతుంది. అయినా దాని ఎఫెక్ట్ ఇప్పటికీ చాలా ఉంది. అప్పటి అణుబాంబు ఎఫెక్టే ఇప్పటికీ ఉందంటే ఇప్పుడున్న న్యూక్లియర్ బాంబ్స్ అంతకు 1000 రెట్లు పవర్ఫుల్వి. ఇన్ కేసు ఇప్పుడు యుద్ధం జరిగి ప్రజెంట్ ఉన్న న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తే ఎంతమంది చనిపోయారో లెక్కేయడానికి కూడా ఎవరు ఉండరు. రోజు తర్వాత, నెల తర్వాత అంతా నాశనం అయిపోతుంది.
భూమంతా విషపూరితమై తినడానికి ఫుడ్ అనేది ఉండదు, తాగడానికి నీరు ఉండవు, నదుల్లో నీటికి బదులు రక్తం పారుతుంటుంది, వాతావరణంలో ఉండే గాలిని పీల్చినా జీవులు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సింగిల్ మాటలో చెప్పాలంటే భూమికి ఫ్యూచర్ అనేది ఉండదు. దీన్ని బట్టి అందరం మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని కోరుకుందాం. ఇన్ కేసు వస్తే యుద్ధంలో విన్నర్స్ అనేవారు ఎవరు ఉండరు, అంతా లూజర్సే, మొత్తం నాశనమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరో న్యూ టాపిక్తో కలుద్దాం.